నేను ప్రిన్స్ మూవీ చూసా. ప్రిన్స్ అంటే మళ్ళీ ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటారేమో. ప్రిన్స్ మూవీ చూసొచ్చా. సినిమా ఎలా ఉందంటే అసలు ఈ టైంలో ఇంత ఇంత క్రౌడ్ ఎలా వచ్చింది అసలు. ఒక తమిళ సినిమా ఇప్పుడు మన తెలుగు సినిమా చిన్నా కానీ లేకపోతే వేరే వేరే సినిమాలు ఉన్నాయి దానికి వచ్చారంటే అర్థం ఉంటుంది. ఒక తమిళ యాక్టర్ సినిమాకి ఇంతమంది క్రౌడు ఇంత ఫ్యామిలీలో అంతప్పుడు టికెట్లు ఇచ్చి రప్పించుకోలేదు సినిమాకి ప్రత్యేకంగా వచ్చారు అంటే ఏముంది మొత్తానికి ఆ హీరో దగ్గర ఏదో మ్యాటర్ ఉంది అంత అది కరెక్ట్ అది అనుదీప్ ఫ్రాన్స్ అనుకుంటా. అయితే సినిమాలో ఉన్నది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం 8 గంటలు లేచి ఏమవుతుందో సినిమా కన్నా వాళ్ళందరికీ కూడా మంచి బూస్టింగ్ ఇచ్చింది సినిమా. అయితే ఫుల్గా నవ్వుకుని నిద్ర మొత్తం అంతా పోయింది మొత్తం జనాలందరికీ కూడా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమాలో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ కామెడీ, ఫుల్ జాతిరత్నాలు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. ఆ డైరెక్షన్ గుర్తొచ్చింది, ఆ పంచెస్, ఆ పంచ్ డైలాగులు అన్నీ గుర్తొచ్చినాయి. సినిమా ఓవరాల్గా అయితే సూపర్ హిట్ అని చెప్తున్నాను నేనైతే. కంటెంట్ ఏమి తీసుకోలేదు, ఒక బ్రిటిష్ స్టోరీని తీసుకొని దాన్ని ఆ కంటెంట్గా ఆధారంగా అదే కామెడీగా తీసుకుని తీశారనమాట. అంతే, గేమ్ లేదు. సినిమాలు అంటే బీభత్సమైన సాంగ్స్ లేవు, బీభత్సమైన ఫైట్స్ లేవు. అది జాతిరత్నాలు పనికి రాదండి చెప్తున్నా. జాతిరత్నాలు ఒక నలుగురు కామెడియన్స్ని పెట్టి సినిమా తీశారు కానీ ఇందులో ఒక సీనియర్ యాక్టర్స్ని పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని తీయడం అనేది గ్రేట్. అసలు ఆ కథ ఎలా రాశారో కానీ కామెడీ డైలాగ్స్ ఎలా రాశారో తెలియదు కానీ సూపర్ అసలు. అయితే మెయిన్ హైలైట్స్ ఒకటే చెప్తున్నాను, నా దగ్గర పేపర్స్ లేవు కానీ చింప వదల పాడేద్దాం అనిపించింది, అంత సూపర్ ఉంది. ఓన్లీ కామెడీ, ఓకే ఓన్లీ కామెడీ. బ్రిటిష్ అమ్మాయి సూపర్ అండి. అసలు ఆ అమ్మాయి నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కగా ఉంది అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇంకా ఇంగ్లీష్ అమ్మాయిలు ఏం చేస్తారు, దగ్గర నుంచి చేయించుకోవాలి అంతే కదా. అదే